హాయ్ హలో నమస్తే. కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇంకొక వీడియో అయితే ఈరోజు చూద్దామండి. శంకుస్థాపన అయితే చేసాం కదా, శంకుస్థాపనకి నియర్లీ నాకు 15,000 వరకు ఖర్చు అయింది. పంతులు గారు ఖర్చు అయినా కానీ, లేకపోతే కనుక మనము ఆ గుంతలు తీయించడం కానీ, ఒక గుంత తీస్తాం కదా దానికి ఖర్చు, మిగిలినవన్నీ కూడా పూజ సామాన్లు అన్నీ కలిపి ఒక 10,000 నుంచి 15,000 వరకు అయ్యిందండి. మనం ఇంకా ఆ రోజే మేస్త్రి గారికి ఎంతో కొంత అడ్వాన్స్ ఇస్తాం, అది ఇంకా నేను ఇంక్లూడ్ చేయలేదు. సో ఓన్లీ ఖర్చు ఒకటే. అది అయిన వెంటనే మనకి శంకుస్థాపన అయిన వెంటనే ముందు మనం కరెంటు వేయించుకోవాలండి. ఫస్ట్ చేసే పని ఏంటంటే కరెంటు వేయించుకోవాలి, అది కూడా ఆగ్నేయం మూల కరెంట్ అనేది వేయించుకోవాలి. అగ్ని కదండి, సో ఆగ్నేయం మూల మనం కరెంటు వేయించేసుకుంటున్నాం స్తంభము. దీనికి నాకు నియర్లీ 8,000 వరకు ఖర్చు అయిందండి. 6,000, 6,500, 7,000 వాళ్ళకి ఇచ్చాము. సో పైన మనకి ఒక 1,500, 2,000 వరకు అయినాయి. సో మనం కరెంటు వేయించుకోవాలన్నా కూడా ఒక 10,000 పట్టుకోవాలి. అది కూడా మేము గ్రామ పంచాయతీ కాబట్టి మాకు 10,000 అయిందండి. అదే మున్సిపాలిటీ అవి అయితే కనుక ఎక్కువ రేట్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంటు వచ్చేసిన తర్వాత మనం చేయించాల్సింది ఏంటంటే, ఆల్రెడీ శంకుస్థాపన కోసం మనం ఒక గుంత అయితే తవ్వించుంటాము. తర్వాత 8 గుంతలు మనం తవ్వించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మాది నియర్లీ 2.35 సెంటు, దానికి 9 పిల్లర్లు వేయాలి అని ప్లాన్లో ఉంటుంది కాబట్టి ఆ 9 పిల్లర్లకు సంబంధించిన మిగిలిన 8 గొయ్యలు కూడా తవ్వించాలి. నేను వీటి కోసము అంటే 4 మనుషులు వచ్చారు. 4 మనుషులు 5 అడుగులు లోపలికి, 5 అడుగులు వెడల్పు పైకి, 5 అడుగులు లోపలికి, 5 అడుగులు చొప్పున మొత్తము 9 గుంతలు అన్నీ కూడా తీసేశారు. వాటి కోసం నేను కూలి వాళ్ళు 4 వచ్చారని చెప్పాను కదా, ఒక్కొక్కరికి 1,500 చెప్పిన 6,000 ఇచ్చాను. సో అలాగా నాకు ఆ ఖర్చు 6,000 అయ్యింది కేవలం ఈ గుంతలు తవ్వించడం కోసము. సో మనకి రిజన్కి మారిపోతూ ఉంటాయండి ఖర్చులు. నేను అంటే మనకి 6,000 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పడం కోసం నేను. సో ఇది తీయించేసిన తర్వాత మనకి అప్పుడే మాకు ఆల్రెడీ కొంచెం వాటర్ అది ఎక్కువగా ఉంటుంది, ఇంకా నీళ్లు కనిపిస్తున్నాయని చెప్పేసి 5 అడుగుల వరకు తవ్వి ఊరుకున్నారు. సో మనకు కావాలంటే మన బేస్మెంట్ని బట్టి ఇంకొంచెం తవ్వించుకోవచ్చు, 5.5, 6 వరకు తవ్వించుకుంటారు ఫ్లోర్స్ ఎక్కువయ్యే కొద్దీ. సో మాకు 5 చాలని చెప్పేసి 5 తీయించాము. సో ముందు మనం చేయించాల్సిన పని ఏంటి అంటే కనుక, గుంతలు తీసిన వెంటనే ఇసుక వేయించేసుకోవాలండి. ఇసుక మనం ఒక లారీ వేయించుకున్నామంటే అలా అలా కొంచెం పిల్లర్స్ వరకు నడుస్తుంది. ఈ 9 పిల్లర్లకి మనకి ఒక లారీ వరకు ఇసుక పడుతుంది, 6 యూనిట్లు అంటారు. అది నేను 23,000 పెట్టి తీసుకున్నాను అప్పుడు. సో సిమెంట్ కూడా వేయించినాను, అల్ట్రాటెక్ సూపర్ వేయించానండి, పేపర్ బ్యాగ్స్ అంటారు. సో 53 గ్రేడ్లో వేయించుకున్నాను, ఎందుకంటే అవి మంచివి, ఇంకా స్టాండర్డు. ఎందుకంటే దాంట్లో వెంటనే గట్టిపడే గుణం ఉంటుంది, సో లాంగ్ లైఫ్ కూడా బాగుంటుందనేసి నేను అల్ట్రాటెక్ సూపర్ పేపర్ బ్యాగ్ వేయించుకున్నాను. సో అప్పుడే ఒక 50 బస్తాలు వేయించుకున్నాను. నాకు ఆ రోజు నాకు 380 పడిందండి. 380 చెప్పిన నాకు ఇంచుమించు ఇంటికి వచ్చేసరికి ఒక 20,000 వరకు అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కంకర కూడా వేయించుకోవాలండి. ఇసుక తర్వాత ఇసుకతో పాటు కంకర కూడా వేయించుకోవాలి. 30 mm కంకర వేయించుకోవాలి. 30 mm కంకర వేయించుకున్నాను, ఒక యూనిట్ వేయించుకుంటే సరిపోతుంది పిల్లర్స్లోకి, సరిపోతుంది 9 పిల్లర్స్లోకి. అది ఒక 4,000 అయ్యింది. సో ఏం చేస్తారంటే వీళ్ళు గుంతల్లోని కంకర ఒక 3 గమేళాలు కంకర వేసి మళ్ళీ 1:3 రేషియాలో సిమెంటు ఇసుక కూడా కలిపి వేస్తూ ఉంటారు. ఫౌండేషన్ ఇది మేజర్గా ఫస్ట్ కింద ఫౌండేషన్ అండి ఇది. ఇది స్ట్రాంగ్గా ఉండాలి. ఇది స్ట్రాంగ్గా ఉండటం కోసం మనం మ్యాక్సిమము ఎక్కువ వేసి కొంచెం బేస్మెంట్ అంటే మనం 5 అడుగులే తీసాం కదా, దానికి సంబంధించి 1 అడుగు వరకు ఇది వేస్తారు. ఏదో వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది 1 అడుగు వరకు వేయడం అనేది. నెక్స్ట్ దానికి వాటర్ పెట్టేస్తూ ఉంటారు. వేయడం, వాటర్ పెట్టేయడం అన్నీ కూడా ప్యారలల్గా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఒక మోటార్ కూడా బిగించుకోవాలండి. నేనైతే కుమార్ పిస్టన్ పంపు తీసుకున్నాను 1 HP. అది నాకు 16,000 నుంచి 18,000 మధ్యలో పడింది. మనకి ఒక ప్లంబర్ వచ్చి మోటార్ ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతాడు. సో అక్కడి నుంచి మనం ఇంకా వాటర్ అనేది ఇంకా కంటిన్యూస్గా వాడుతూనే ఉండాలండి. చాలా వాటర్ పడుతుంది, దానికోసం మనమైతే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. వాటర్ ఎంత పడితే అంత ఫౌండేషన్ బాగుంటుంది. సో వాళ్ళు ఫౌండేషన్లో కంకర సిమెంట్ పైనే నేను చెదల మందు అనేది కూడా కొట్టించేసాను. ఒక 1,000 రూపీస్ పెట్టి బాటిల్ తీసుకొచ్చి మంచిది చెదల మందు కూడా పైన చల్లించేశాను. నెక్స్ట్ నేను ఆ ఫౌండేషన్ వేసిన నెక్స్ట్ డే అయితే ఐరన్ తెప్పించాను. ఎందుకంటే మనకి ఫౌండేషన్ కోసం పిల్లర్స్ వేయాలి కదా, బుట్టలు అది కట్టుకోవాలి. ఐరన్ నేను విశాఖ 500D తీసుకున్నాను, అది కనుక చాలా బాగుంటుంది. మాకు ఇక్కడ లోకల్గా విశాఖ ఐరన్ అనేది వాడతారు. సో అవి నాకు నియర్లీ 1,20,000 వరకు అయ్యిందండి. అంటే అందులో అన్నీ ఉంటాయండి, 8 mm, 10 mm, 12 mm, 16 mm, 6 mm, 7 mm. అలాగా మనకి ఎంఎమ్స్లో మనకి రాసిస్తారు. సో నాకు అంటే నా ఇంటికి సంబంధించి 120,000 వరకు ఐరన్ అరోస్ తీసుకొచ్చాను.
సో ఎన్ని టన్స్ అనేది నేను మీకు మెన్షన్ చేయలేకపోతున్నాను. సో 120,000 వరకు అయింది కదా. సో ఆ నెక్స్ట్ వాళ్ళు వచ్చి ఇలా బుట్టల కింద కట్టేస్తారు, కింద ఒక ప్లేట్ లాగా కట్టి దానిపైన ఇలా కడతారు. సో అవి ఎటువంటి అడ్జస్ట్మెంట్లు అన్నీ కూడా చేసి జాగ్రత్తగాను ఎటు అటు ఇటు కూడా బ్యాలెన్సింగ్గా కర్రలు అనేవి కడతారు. ఎందుకంటే మనకి అది మెయిన్ కాబట్టి పిల్లర్ అనేది స్ట్రైట్గా ఉండాలి, ప్లస్ స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఒకరోజు ఇలా పెట్టేస్తారండి. ఇలా పెట్టేసి ఇలా ఉంచేస్తారు. సో నెక్స్ట్ డే వచ్చి దానిపైన మనకి మళ్ళీ మాల్ వేసి మళ్ళీ ఫౌండేషన్ వేస్తారు. సో ఇదన్నీ కూడా వాళ్ళ లెక్కలన్నీ చేసుకుంటూ మేస్త్రిలు అయితే మాత్రం ఇలాగా కట్టేశారు. సో మనం దగ్గరుండి కట్టించుకుంటే కూడా మనం ప్రతి విషయాన్ని కూడా చూడొచ్చండి. నెక్స్ట్ అన్నీ కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన ఇంటిని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది కదా. సో మనం ప్రతి విషయంలో కూడా క్వాలిటీ అనేది ఎక్కడ నేను రాజీ పడలేదండి. సో ఎందుకంటే రాజీ పడలేదు, ఎక్కువ కాలం మనకి ఫర్దర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం కోసం అండి. ఇది మెయిన్గాను మనం ఏదో తరతరాలు అనేది మనం చూడము, బట్ మనం ఉన్నంత వరకు కూడా మనకి అస్తమాట ఏ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం మనం క్వాలిటీ అనేది ఎక్కువ తీసుకుంటాము. సో ఎప్పుడైనా కానీ కాంట్రాక్ట్కు ఇచ్చిన అంటే బిల్డర్ ఇచ్చిన హౌస్ కంటే మనం కట్టించుకుంటే చాలా అమౌంట్ ఎక్కువ అవుతుందండి. అంటే నియర్లీ మనకి కొంచెం ఎక్కువ అవుతుంది. ఒక అంటే మా ఇంటికి సంబంధించి మాకు ఒక 5 లక్షల వరకు ఎక్కువ అవుతుందని మేము ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఎందుకంటే క్వాలిటీలు ఎక్కడ రాజీ పడం కాబట్టి ఒక 5 లక్షల వరకు అయితే అయ్యింది, కానీ మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే దీనికి వెళ్ళాము. సో ఐరన్ అయితే ఇలా కట్టారండి. నెక్స్ట్ డే అయితే వచ్చి బుట్టలు వేసి దాంట్లో కంకర వేస్తారంట. ఇట్లా చేసి మనకి దాంట్లో కంకర వేస్తున్నారు. కంకర కూడా 1:3 రేషియోలో వాళ్ళు కలుపుతున్నారు. సో పైన వేస్తున్నారు, కింద కర్ర పెట్టి పొడుస్తూ దాని యొక్క ఫౌండేషన్ని ఇంకా కొంచెం గట్టిపరుస్తున్నారు. మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అది దీనికైతే మాత్రం ఇక్కడ వరకు మనం లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి ఈ పని అంతా కూడా వాళ్ళదేనండి. అంటే ఈ బుట్టలు వేయడము, ఈ ఐరన్ వాళ్ళకి ఇచ్చుకోవడము అన్నీ కూడా వాళ్ళదే. లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి మనం వాళ్ళకే అన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. ఎక్కడ లేబర్ యూసేజ్ ఉన్నా కూడా వాళ్ళే చేసుకుంటారు. కానీ ఇక్కడ కంకర మళ్ళీ 20 mm కంకర పడతామండి లోపల. దానికోసం నేను మళ్ళీ 20 mm కంకర్ని 2 ట్రాక్టర్లు తెప్పించాను, అంటే రెండు యూనిట్లు తెప్పించాను. దానికి నాకు 9,000 అయ్యింది. సో అది 30 mm అనేది కింద ఫౌండేషన్కి వాడాము. ఇప్పుడు మనం లోపల ఈ బుట్టల్లో వేసేది మాత్రం 20 mm కంకర. అది ఒక నాకు 9 పిల్లర్లకి 2 యూనిట్ల వరకు పడుతుంది, 2 ట్రాక్టర్లు పడుతుందని చెప్పారు. సో నేను 2 ట్రాక్టర్లు 9,000 పెట్టి తెప్పించానండి. మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా కావాల్సిన ఈ మధ్యలో ఉన్న తటక అంటారు దీన్ని, ఈ చెక్కలతో చేసిన ఆవాళ్ళ నుంచి చేసుకోవడానికి ఇవి, నెక్స్ట్ ఏమో కొన్ని సిమెంట్ గిన్నెలు, నెక్స్ట్ డ్రమ్ములు అవన్నీ కూడా మనమే తెచ్చుకోవాలి. అదే కాంట్రాక్ట్కి మనం ఇచ్చేస్తే అన్నీ వాళ్ళు చేసుకుంటారండి. బట్ మనం కట్టించుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనదే. వాళ్ళు మనుషులు వస్తారు కడతారు అంతవరకే. ఒకటి కూడా ఏం తీసుకురారు, కనీసం తాపీలు కూడా తీసుకురారు. తాపీలు కూడా మనమే కొనాలి. సో అదండి, కాబట్టి ఈ ఖర్చు అంతా మందే. సో మన ఇల్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి అవి కూడా అయిపోతాయి లేండి, మనకి అవి కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. సో మనం ఇవైతే తెప్పించుకోవాలి. నేను వీటి కోసము డ్రమ్ములు, సిమెంట్ గిన్నెలు వీటిలన్నింటి కోసం ఒక 3,000 అయితే ఖర్చు పెట్టానండి. సో ఇంటికి వచ్చేసరికి ఒక 3,000-3,500 అయింది. ఇక్కడ మనం కడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సాటిస్ఫాక్షన్ అనేది మిగులుతుంది. కాకపోతే చాలా మెంటల్ స్ట్రెస్ అయితే ఉంటుందండి. ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా దగ్గరుండి. వాళ్ళు ఏం చేయరు అంటే మేస్త్రులు వచ్చి కట్టడం వరకే ముందు రోజు చెప్తారు ఈ సిమెంట్ కావాలి, ఇటక కావాలి, రేపటికి ఇది కావాలి, అది కావాలని. సో మనం అవన్నీ ఆ టైంకి వాళ్ళు మార్నింగ్ వచ్చే టైంకి అన్నీ తెచ్చిపెట్టి ఉంచాలి. అదొకటి. మనం అవన్నీ చేయగలం లేండి, ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ మన అలా ముందుకు నడిపిస్తుంది. సో అవన్నీ చేయగలం మనం, అవన్నీ కంగారు పడిపోతుంది. నేనైతే స్టార్ట్ చేయకముందు అయితే చాలా టెన్షన్ పడ్డానండి. అమ్మ వాళ్ళు ఏదేదో అడుగుతూ ఉంటారు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేయాలని. వన్స్ మనము కనుక దాంట్లోకి ఎంటర్ అయ్యామంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలము. సో మీరేం కంగారు పడొద్దండి. ఇప్పటికైతే ఈ ఫౌండేషన్ వరకు వీడియో అయ్యింది మనకి. ఒకటి మూడు
అంటారా అండి? కంకర పనికి. కంకర పనికి మూడు. కొట్టవర కొమ్మ 7 ఓటు కానీ 6 ఓటు కానీ. ఇంకా అదే ఫైనల్ కదండి, అదే మంచిది. స్లాబ్ కూడా అంతే అండి. మంచిది అదే, ఇంకా నెంబర్ వన్. ఒకటి వేస్తే ఇడిపోతుంది అండి. మూడు ఒకటి వేస్తే కట్టడం. ఓకే ఓకే ఓకే. కంకర పని ఏదన్నా అంతే అండి. అంతే అంటే మనం కట్టించుకుంటున్నందుకు ఈ రేషియో అండి. అదే మళ్ళీ కాంట్రాక్ట్ అయితే కనుక వేరు. 4 ఒకటి వేస్తారు. తెలియదండి. తెలీదు మనం వేసుకుంటున్నాం కూడా మనకు తెలుస్తుంది. అట్లా అండి. అవును, మెటీరియల్ మంది కాబట్టి ఇంకా అంతా ఇంకా నెంబర్ వన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు శంకుస్థాపన నుంచి స్టేజ్ 1 ఫౌండేషన్ వరకు కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. అంటే ఫౌండేషన్ అనేది ఈ పిల్లర్స్ అనేవి రెండు స్టేజెస్లో ఉంటాయండి. ఒకటేమో మనకి లోపల నుంచి రోడ్డు వరకు ఒకటి ఉంటుంది. రోడ్డు నుంచి మనం ఎంత కట్టాలనుకున్నామో అంతవరకు కూడా ఒక స్టేజ్ 2 ఫౌండేషన్ అనేది ఉంటుంది. సో నేను స్టేజ్ 1 వరకు కూడా ఈరోజు మీకు పోస్ట్ చేస్తున్నానండి. దీంట్లో అన్ని డీటెయిల్స్ చెప్పానండి, ఎంత కంకర, ఎంత ఇసుక, ఎంత ఏది ఖర్చు అయింది అనేది. సో నేను అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ దీన్ని బట్టి నేను సెకండ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. సో నన్ను అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.